मुख्यमंत्री अयिना मा नायकुडु जगन मोहन रेड्डीनी पट्टाभि पुरुष पदजाल वाडडं चाला बाधाकरमनी चिलकलूरिपेट एम्मेल्ये विडुदल रजनी अन्नारु। ఈ సంఘటనకి చంద్రబాబు పట్టాభి ఇద్దరు సీఎం జగన్ కి క్షమాపణ చెప్పాల్సిందే అన్నారు। ఇటువంటి చర్యలు మరలా జరిగితే పరిణామాలు భయంకరంగా ఉంటాయి అన్నారు। పంచాయతీ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలవడానికి ఏకొచ్చడం జరిగింది, కానీ ఆ రోజు 30% సీట్లు మాకు వచ్చేదేంటి దొంగ మాట చెప్పారు। ఎందుకంటే ఆ ఏగలు పార్టీ రైతంగా జరుగుతాయి కాబట్టి। ఆ తర్వాత ఎక్కడ ఆగిపోయిన ఎలక్షన్ జెడ్పీటీసి దగ్గర ఆగిపోయిన ఎలక్షన్ ఎంపీటీసి ఆగిపోయిన ప్రజా పోరాటం నేర్చుకో, ప్రజల సమస్యల మీద స్పందించడం నేర్చుకో, ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేసుకో। అంతే తప్పించి వాళ్ళ తోక పత్రికలను రెండు ప్రభుత్వంలో ఉన్న కొన్ని సంస్థల్ని మాజీ ప్రతిపక్ష నాయకులు గాలిబ్ షా గారు, నిగవల్ గారు, అలానే పెరేటి వెంకటేశ్వర గారు, మున్సిపల్ వైస్ చైర్మన్ వాడు మీరందరూ కూడా గమనించి వస్తుగా కోరుతున్నాను। పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని ఏ రకంగా అతను ఒక్కరే బయటకు వచ్చేసి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వచ్చినటువంటి పదవి రాజీనామా చేసి మళ్ళీ పోటీ చేసి అందరికీ నమస్కారం। మనం చూస్తా ఉన్నాము మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు అన్ని చోట్ల రాష్ట్రమంతా కూడా ఈరోజు జనాగ్రహ దీక్ష చేపట్టడం జరుగుతూ ఉంది। మరి ముఖ్యమంత్రి స్థానంలో ఉండి ఆ రాజ్యాంగాన్ని కాపాడాల్సిన బాధ్యత కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి మీద ఉంది। మరి అటువంటి ముఖ్యమంత్రి గారిని మా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని పేడ్ ఆర్టిస్ట్ పట్టాభి చంద్రబాబు నాయుడు గారు ఇష్టం వచ్చినట్టుగా దూషించడము, వారు ఇబ్బందికరమైన వ్యాఖ్యలు చేయటం అనేది ఎంతో ఎంతో బాధాకరం। మరి ఈరోజు ఒక ప్రజాశక్తి నుంచి ఆయన రెక్కల కష్టంతో ఆయన చెమట వచ్చి ప్రజలందరి మధ్యకు వచ్చి ప్రజలందరి మన్నంతో ఈ రాష్ట్రంలో అత్యధికమైనటువంటి ఓట్లతో ఒక హ్యూజ్ మ్యాండేట్తో 151 సీట్లు సంపాదించుకొని ఈరోజు ఆయన ముఖ్యమంత్రి స్థానంలో ఉంటే పేడ్ ఆర్టిస్ట్ పటాభి లాంటి అతను దుర్వాసలాడటము ఎంతగానో బాధాకరమని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను। మరి అలానే ఈరోజు పేడ్ ఆర్టిస్ట్ పటాభి చంద్రబాబు నాయుడు గారు ఆయన 40 ఇయర్స్ ఇండస్ట్రీ అంటాడు, 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి ఈరోజు 23 సీట్లకు పరిమితం అయ్యాడంటే తనకి ఒక టెన్షన్, ఒక భయం, ఒక ఇన్సెక్యూరిటీలోకి వెళ్ళిపోయి ఇదే విధంగా ముందు ముందు కూడా ఉంటే పరిణామాలు ఇంకా తీవ్రంగా దారుణంగా ఉంటాయని తెలియజేసుకుంటూ, అలాగే ఇంతటి ఈరోజు ఒక ఎమ్మెల్యే పదవి కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు కావచ్చు, మాకున్న పదవులన్నీ కూడా మా నాయకుడు రెక్కల కష్టం కాబట్టి మా నాయకుడు జోలికి మళ్ళీ వచ్చినా మా నాయకుడు ఇంకోసారి దుర్భాషలాడినా ఇంతకన్నా తీవ్రంగా పరిణామాలు ఉంటాయని తెలియజేసుకుంటూ మరొకసారి పేడ్ ఆర్టిస్ట్ పట్టాభి చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా మా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి క్షమాపణ చెప్పాల్సిందే అని చెప్పి ఈ దీక్ష ద్వారా మేము తెలియజేస్తాం।